షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఇంతకుముందు కూడా గతంలో ఎస్ఏఆర్ పోలీస్ ఎగ్జామ్ కంటే ముందు కూడా మనం డిస్కస్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎస్ఐ ఎగ్జామ్లో చేసిన తప్పులు చేయకుండా ఉండాలంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి మనకి 200 మార్కుల ఎగ్జామ్ ఉంటే 3 గంటల సమయం ఉంటుంది. ఈ టోటల్గా 3 గంటల సమయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ విషయం ఏంటంటే ఓఎంఆర్ బబ్లింగ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మీకు బుక్లెట్ కోడ్ బబ్లింగ్ చేయమన్నాడు, క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ని బబ్లింగ్ చేయమని చెప్పాడు, హాల్ టికెట్ నెంబర్ని బబ్లింగ్ చేయమని చెప్పాడు, పారాగ్రాఫ్ని రాయాలని చెప్పాడు. చాలామందికి రకరకాల ప్రీవియస్ వీడియోస్లో కొన్ని మెసేజెస్ పెడుతున్నారు కామెంట్స్ ఏమని, సార్ నేను పారాగ్రాఫ్ రాయలేదు, నేను బుక్లెట్ కోడ్ని బబ్లింగ్ చేయలేదు, కొంతమంది క్వశ్చన్ పేపర్ బుక్లెట్ని చేయలేదు అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఓఎంఆర్ మీద మీ హాల్ టికెట్ నెంబర్ ప్రింట్ అయి వచ్చింది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు, ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది, దానికి హైరాణ పడాల్సింది ఏం లేదు, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. కొద్దిగా జాగ్రత్త అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం నెగ్లిజెన్స్ మనకు పనికిరాదు. ఎగ్జామ్ హాల్కి పోతున్నారు మీరు, పోయినప్పుడు కంపల్సరిగా బబ్లింగ్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ పాయింట్ ఇది. అయిపోయిన దాని గురించి వదిలేయండి. ఎస్ఐ ఎగ్జామ్లో ఏం తప్పులు చేశారో అది పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే అది మైండ్లో పెట్టుకుంటే ఇది డిస్టర్బ్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే పాత ఎగ్జామ్ గురించి వదిలేయండి, ఎస్ఐఆర్ పోలీస్ ఎగ్జామ్ గురించి. ఎస్ఐఆర్ పోలీస్ ఎగ్జామ్లో నేను ఇది పబ్లింగ్ చేయలే అది పబ్లింగ్ చేయలే వదిలిపెట్టండి, ఎందుకంటే ఓఎంఆర్ మీద హాల్ టికెట్ నెంబర్ ప్రింట్ అయ్యి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నీకు రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి కరెక్ట్ పబ్లింగ్ చేసినావా లేదా అదే ఇంపార్టెంట్. సరే, ఇకపోతే మనం ఈ ఎగ్జామ్లో ఎట్లా బయటపడాలి అనే అంశం దగ్గరకు వద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకటి ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్లో ఫస్ట్ ఏంటి, మనకు అర్థమెటిక్ 25 బిట్స్, సెకండ్ రీజనింగ్ 25, థర్డ్ ఇంగ్లీష్ 20, ఫోర్త్ తెలంగాణ మూమెంట్ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ మూమెంట్ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు. పక్కాగా దీన్ని మనం ఎంత లేదన్నా ఒక 30 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అట్లీస్ట్ అలా కాకపోతే 20 క్వశ్చన్స్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇక తర్వాత 5th పార్ట్ కరెంట్ అఫైర్స్, ఇవి కూడా ఒక 10 నుంచి 20 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకి ఇంపార్టెంట్. ఇక మిగతా సబ్జెక్ట్స్ అన్నీ పక్కన పెడితే, ఇక రకరకాలుగా చాలా ఉన్నాయి, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇదంతా పక్కన పెడితే ఈ ఏరియా ఇంపార్టెంట్ మనకి. ఈ ఏరియాలో మనం కనుక చూస్తే అర్థమెటిక్ నుంచి నేనేమంటున్నాను, అందరూ కూడా ఎస్ఏఆర్ పోలీస్ ఎగ్జామ్లు చేసిన తప్పేంది, సెట్ ఏ వాళ్ళు ఉన్నారనుకోండి, సెట్ ఏ వాళ్ళకి ఏబిసిడి మొత్తం 4 కోడ్స్ ఉంటాయి మనకు. సెట్ ఏ వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్స్ అర్థమెటిక్లో టిపికల్ ఉన్నాయి, అవి చూసి భయభ్రాంతులకు గురయ్యి అదే క్వశ్చన్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ చేసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. దయచేసి ఆ మిస్టేక్ చేయకండి. మీరు అర్థమెటిక్ స్టార్ట్ చేయగానే ఇక్కడ కూడా ఏబిసిడి 4 కోడ్స్ ఉంటాయి, ఫస్టే అర్థమెటిక్ రావచ్చు, కొంతమందికి ఫస్టే ఇంగ్లీష్ రావచ్చు, కొంతమందికి ఫస్టే జిఎస్ రావచ్చు, కొంతమందికి ఫస్టే ఏదైనా రకరకాల కరెంట్ అఫైర్ బిట్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు, ఏబిసిడి 4 కోడ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఎగ్జామ్లో అర్థమెటిక్ రాని, రీజనింగ్ రాని కష్టమైన క్వశ్చన్ వస్తే అది నీకు చేయడం వస్తుంది అన్నప్పుడు దాన్ని చేయడానికి టైం పడుతుంది, ఆన్సర్ వస్తుంది కానీ 5-10 మినిట్స్ తీసుకుంటుంది. అలాంటి బిట్ని వదిలేయి ఎగ్జామ్లో. మొదటి బిట్ను వదిలేసి, అంటే ఆ బిట్ను వదిలేసి వెళ్ళిపోయి నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిన వాడే సక్సెస్ అవుతాడు. వరుసగా 10 క్వశ్చన్లు రాకపోని ఇబ్బంది ఏమీ లేదు, ఆ 10 క్వశ్చన్లు వదిలేసేయి, 11వ క్వశ్చన్కి వెళ్ళు. నీకు టోటల్గా 200 బిట్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి, నీకు రావాల్సింది ఎంత అంటే 60 జస్ట్. ఇందులో నువ్వు మొదటి గంట ఫస్ట్ ఒక 1 అవర్ కనుక నువ్వు కేటాయించి ఓవరాల్గా మొత్తం పేపర్ చెక్ చేస్తే ఫస్ట్ది వస్తుంది టైం పడుతుంది వదిలేయి, సెకండ్ది ఈజీగా ఉంది చేసేయి, థర్డ్ది అసలు టైం పడుతుంది వదిలేయి, ఫోర్త్ వదిలేయి, ఫిఫ్త్ వదిలేయి, సిక్స్త్ వదిలేయి, సెవెంత్ వదిలేయి, ఎయిత్ వదిలేయి, టెన్త్ వస్తుంది, నైన్త్ వస్తుంది, టెన్త్ వస్తుంది, అది చేయి. ప్రాసెస్ ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్లో
ఎవరైతే వచ్చిన క్వశ్చన్ కూడా సమయం తీసుకుంటుంది అనిపిస్తే దాన్ని వదిలేసి వెళ్ళినవాడు సక్సెస్ అవుతాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని వదిలేసి మొన్న మేము ప్రూఫ్గా మీకు చూపించాను, ద బాస్ ఆఫ్ ద మన బుక్ నుంచి 100 to 89 క్వశ్చన్స్ రీచ్ అయినాయి. అంటే మొదట్లో ఉన్న 10 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు వదిలేవా, టిపికల్గా ఉన్నవి, ఈజీ ఉన్నవి వెతుకో. అర్థమెటిక్లో నీకు అరౌండ్ 25 క్వశ్చన్స్లో మినిమం ఈజీ మోడల్స్ ఉన్న క్వశ్చన్స్ కంపల్సరీ 15 క్వశ్చన్ ఉంటాయి. ఈ 15 మార్కులు చేయి. రీజనింగ్ అంటావా, నువ్వు వాడు ఎట్లాంటి టిపికల్ ఇచ్చినా 20 క్వశ్చన్లు నీకు తప్పక్కగా తగులుతాయి. వెర్బల్ రీజనింగ్ అవునా, సిరీస్ టెస్ట్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్, డీకోడింగ్, సీక్వెన్స్, మిస్సింగ్ క్యారెక్టర్ టెస్ట్, 6 చాప్టర్లు వెర్బల్ రీజనింగ్. తర్వాత ఎనలాటికల్ రీజనింగ్ టెస్ట్, డైరెక్షన్ టెస్ట్, టీచింగ్ అరేంజ్మెంట్, ర్యాంకింగ్ టెస్ట్, కంపారిజన్ టెస్ట్, బ్లడ్ రిలేషన్ టెస్ట్, ఇవన్నీ ఎనలాటికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్ టెస్ట్, అందులోంచి కంపల్సరీ. ఇందులోంచి 10 క్వశ్చన్స్, ఇందులోంచి 10 క్వశ్చన్స్ కంపల్సరీ. మిగతా లాజికల్ రీజనింగ్ కానీ నాన్ వెర్బల్ కానీ ఒక 5 క్వశ్చన్లు వస్తాయి. ఈ 5 పక్కన పెట్టు కాసేపు అనుకుందాం. అంటే నీకు కంపల్సరీ 20 బిట్స్ తగులుతాయి. ఈ 20+15 ఎన్నైనా 35 మార్క్స్ అయినాయి. ఇంకెన్ని కావాలి? 25 మార్క్స్ కావాలి. ఇంగ్లీష్లో ఎంత దరిద్రుడు ఉన్నా జస్ట్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, యాక్టివైజ్ ప్యాసివైజ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, కొన్ని అంశాలు కనుక నువ్వు దృష్టి పెట్టుకున్నా ఆటోమేటిక్గా నువ్వు 10 మార్కులు ఈజీగా చేయొచ్చు. లీస్ట్ అండ్ లీస్ట్ 10 మార్కులు. తర్వాత తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇప్పుడు ఎగబడి ఇప్పుడు చదవాల్సిన పని లేదు. ఆల్రెడీ సబ్జెక్ట్ క్లాసులు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా ఏ క్లాసులు అయినా విననివయా. తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ నువ్వు 10 క్వశ్చన్లు 15 క్వశ్చన్లు ఈజీగా చేయొచ్చు. మరి మొన్న ఎస్ఏఆర్ పోలీస్ ఎగ్జామ్లో మీకు తెలంగాణ మూమెంట్ ఈజీ బిట్లు అడిగిండు, పాలిటీ అయితే వెరీ ఈజీ క్వశ్చన్స్ అడిగిండు, ఎకానమీ అయితే స్టార్టింగ్లో పంచవర్ష ప్రణాళికల గురించి అడిగిండు, వెరీ ఈజీ క్వశ్చన్స్ అడిగిండు. నేను అదే అంటున్నా, ఫస్ట్ 200 బిట్లలో సింగిల్ బిట్లు కూడా అడుగుతాను. అన్ని జతపరచడం, మ్యాచింగ్, అసెషన్ రీజన్ కాదు, సింగిల్ బిట్లు క్వశ్చన్ కూడా అడిగిండు. ఆ సింగిల్ బిట్లు క్వశ్చన్స్ ఏడున్నాయి, అవి వెతుక్కో. మొదటి గంటలో నువ్వు చేయాల్సింది ఏంది అంటే క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వెతుక్కోవాలి. ఈజీగా నీకు 70-80 బిట్లు తగులుతాయి. మినిమం కోచింగ్ తీసుకున్న వాడి ప్రతి ఒక్కడికి కూడా క్వాలిఫై అవకాశం ఉంటుంది, ఈజీగా స్కోర్ చేయొచ్చు మనం. సో కరెంట్ అఫైర్స్ మినిమం మనం 3 బుక్లెట్లు ఇచ్చిన డిస్క్రిప్షన్లో కింద లింక్స్లో మీకు ఆల్రెడీ నేను మీ ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూస్తే కరెంట్ అఫైర్ 1, 2, 3 మూడు వీడియోస్ పెట్టాం. 3 కరెంట్ అఫైర్ బుక్లెట్స్ పెట్టినాం మనం. మీరు లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని ఆ 3 బుక్లెట్ చదవండి. ఇప్పుడు కూడా చదవచ్చు, 10 రోజులు టైం ఉంది మీకు. ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో బుక్లెట్లో అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ప్రతి దగ్గర. కరెంట్ అఫైర్ బుక్లెట్ 1 వీడియో, బుక్లెట్2 మీరు అక్కడికి వెళ్ళి చూస్తే కమ్యూనిటీ మనకి లిస్ట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉంది మీకు బాజాప్త. 3 వీడియోస్ ఉంటాయి, 3 డౌన్లోడ్ చేసుకోవచ్చు కరెంట్ అఫైర్స్. ఇకపోతే నేను గ్రాండ్ టెస్ట్ 30 and 31 అనే ఎగ్జామ్స్ పెడుతున్నాను. ఇవి ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు 31 పెట్టాం, నిన్న మేము ఆల్రెడీ 30 ఎగ్జామ్ అనేది కూడా పెట్టాం 3 రోజుల కింద. దాని పేపర్, క్వశ్చన్ పేపరు డిస్క్రిప్షన్లో పెట్టాం, పేపర్ ఎక్స్ప్లెనేషన్ పెట్టాం. ఎందుకంటే ఇవన్నీ కూడా జతపరచడము అవునా, డేటా సబ్సెన్స్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అవునా, 2 కన్క్లూజన్స్ ఇవ్వడం, ఇట్లాంటి క్వశ్చన్సే ఇచ్చాం మొత్తం కూడా. మీరు ఇవి చూసుకుంటే మీకు రివిజన్ అవుతుంది సబ్జెక్ట్ మొత్తం కూడా. గ్రాండ్ టెస్ట్ 30 and 31 రెండు ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వెళ్ళి చూడండి. ఎక్స్ప్లెనేషన్ కింద మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటుంది, ఆ లింక్స్ డౌన్లోడ్ చేసుకోండి. కీ కూడా ఉంది, మీరు ఎగ్జామ్ రాసుకోండి. మీకు ఈ రోజే డౌన్లోడ్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది పేపర్ ఎంత స్టాండర్డ్గా ఉంది అని చెప్పేసి. దాని ఎక్స్ప్లెనేషన్ మీకు రావట్లేదు అనుకోండి, వీడియోస్ ఉన్నాయి చూడండి అక్కడే. సో ఈ రెండు పేపర్స్ పక్కాగా చూడాలి మీరు, ఎందుకంటే ఎగ్జామ్ పోవడం కంటే ముందుగా. సో ఇవి మనము కంపల్సరీగా ఫాలో కావాల్సినటువంటి రూల్స్. ఇప్పుడు చాలామందికి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇగో ఇది ఇంపార్టెంట్, క్వశ్చన్కి జవాబు చేయడం తెలిసినా సమయం పడుతుందంటే ఆ క్వశ్చన్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడమే ఉత్తమం. ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మొదటి గంటలో 200 బిట్స్ మీకు ఖచ్చితంగా జవాబు తెలిసిన వాటిని సమాధానం ఇవ్వండి. ఫస్ట్ 1 అవర్లో, 1.5 అవర్ మొత్తం పేపర్ని 3 పార్ట్గా డివైడ్ చేసుకోండి. ఈజీ ఉన్నవి చేయాలి, మీడియం ఉన్నవి చేయాలి, తర్వాత హార్డ్ ఉన్నవి చేయాలి, ఇట్లా 3 పార్ట్లుగా డివైడ్ చేసుకోండి. సో ఇది 2వ పాయింట్. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జవాబు తెలిసిన వాటిని అటెండ్ చేయండి. ఈ పాయింట్ ఎవరికి వర్తిస్తుందంటే నేను ఒక పాయింట్ చెప్తాను. ఉదాహరణకు మీ ఎగ్జామ్ పేపర్, మీ ఎగ్జామ్ రాసినప్పుడు దాదాపుగా 100 మార్కులు వస్తున్నాయి అనుకోండి, పక్కాగా 100 కరెక్ట్ అవుతున్నాయి, 80 కరెక్ట్ అవుతున్నాయన్న వాళ్ళు రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు. కానీ కొంతమంది 50, 40 చేస్తారు, వాళ్ళు ఏం చేయాలి, ఖచ్చితంగా మీకు అవగాహనతోని చేయగలిగిన బిట్లను, ఎక్కువ బిట్లను మీరు ఆన్సర్స్ చేయాలి. 150 దాకా కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటారా, ఉదాహరణకు
100 తప్పులు అయితే 100 రాంగ్స్ అయితే మనకి ఎన్ని మార్కులు పోతాయండి? 20 మార్క్స్ రైట్లు పోతాయి. అవునా? 100 తప్పులు అయినప్పుడు 20 రైట్లు పోతాయి. కాబట్టి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంది, 0.20 మాత్రమే. కాబట్టి అస్సలు సబ్జెక్ట్ రాని వాళ్ళు, ఎవరైతే 40, 45, 50 మార్కులు వస్తాయనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం బిట్స్ చేస్తే ఏమవుతుందంటే కవర్ అవుతుంది. ఎస్ఏఆర్ పోలీస్కి అనుకుంటాం కానీ దాదాపు చాలామంది క్వాలిఫై అవుతున్నారు, ఎందుకంటే దాదాపు 10 మార్కులు కలిసే అవకాశం ఉంది కాబట్టి ఎస్ఏఆర్ పోలీస్కి. కానిస్టేబుల్ పేపర్ 1 వీక్ ఎక్స్టెండ్ అయింది ఎగ్జామ్, అంటే దాని ఏదో ఒక మతలబ్ ఉంటుంది, పేపర్ చేంజ్ చేయడమో లేకపోతే పేపర్ సెట్టింగ్స్ లేకపోతే ఏదైనా ఇబ్బంది, ఆ రోజు ఎగ్జామ్ రకరకాల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ పేపర్ ఆల్రెడీ డిజైన్ అయి ఉంది, అందులో మీకు ఈజీ ఉన్న క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. డైలమాలో ఉన్న క్వశ్చన్స్ని పెట్టకపోవడమే ఉత్తమం, అంటే కొంతమందికి డౌట్ఫుల్గా ఉంటుంది, ఇది అసలు తెలియకపోయినా పబ్లింగ్ చేస్తారు, అసలు క్వశ్చన్ కూడా చూడకుండా పబ్లింగ్ చేస్తారు. అలా చేయకూడదు. క్వశ్చన్ని చదవాలి, ఆ పరిసర ప్రాంతాల్లో మీకు తెలిసినట్టు ఆన్సర్ కానీ గుర్తుంటే అప్పుడు పెట్టవచ్చు. సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మొదటి గంటలో మొత్తం పేపర్ని చెక్ చేయడం, నెక్స్ట్ మొదటి గంటలోనే మొత్తం బిట్లు మ్యాక్సిమం మీకు తెలిసిన వాటిని పెట్టడం, ఆ తర్వాత కొద్దిగా టిపికల్ అనిపించిన వాటిని పెట్టడం. కానీ కానిస్టేబుల్ మెయిన్ ఏంటి అంటే మీకు ఫస్ట్ ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, కరెంట్ అఫైర్స్, వీటి మీద ఫోకస్ చేస్తే తక్కువ సమయంలో మనం ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం పేపర్స్లో ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో అవి వెతుక్కోండి. దయచేసి క్వశ్చన్ వస్తుంది నేను ఇది చేయగలుగుతానని చెప్పి టైం వేస్ట్ చేయొద్దు. ఆర్థమెటిక్లో కూడా మీకు చుక్కలు కనబడే బిట్లు ఉంటాయి, అది వదిలేయండి. 25 బిట్లు ఉంటాయి, దాంట్లో 10 వదిలేయండి, 15 చేయండి, కరెక్ట్గా చాలు ఆర్థమెటిక్లో. రీజనింగ్లో 20 టార్గెట్, ఇంగ్లీష్లో 10, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ ఇది చూడండి, అండ్ కరెంట్ అఫేర్ పార్ట్ చూడండి. ఇంకా పాలిటీ, జాగ్రఫీ మీద స్టార్టింగ్లో ఉన్న బిట్స్ ఏమైనా ఈజీగా, మొన్న ఎగ్జామ్లో తెలంగాణ మూమెంటు, పాలిటీ అండ్ ఎకనామీ ఈజీగా ఇచ్చాడు కాబట్టి ఈసారి కూడా ఇస్తే మీ అదృష్టం, ఈజీగా రాయొచ్చు. ఎనీవే ఆల్ ది బెస్ట్, అందరూ చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ఎగ్జామ్ని రాయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే క్లాక్స్ సంబంధించిన రివిజన్ క్లాస్ ఒకటి పెడతాను. ఇట్లా చాప్టర్ వైజ్గా కొన్ని రివిజన్ క్లాసెస్ పెడితే మీకు అది మోడల్స్ అన్ని కవర్ చేస్తూ వీడియో పెడతాను, అది బాగా జాగ్రత్తగా వాచ్ చేయండి. గ్రాండ్ టెస్ట్ 30, 31 పేపర్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ మొత్తం వినండి, దాంట్లో క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ఆఫ్ యూ.